రాజకీయాల్లో ఎవరికి తలవంచిన నైజం అయింది. మనతో జేసి దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగా ఉన్నా. వయసు వచ్చింది, దాంతోపాటు కొంత ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంది. కానీ తప్పదు ఇవ్వండి, జీవితంలో ఎదుర్కోవాలా ఎదుర్కొంటున్నా. సార్, అనేక ఎన్నికలను చూశారు మీరు, మొన్న జరిగిన 20-24 ఎన్నికలను చూశారు, ఒక మార్పు కనిపించింది. ఈ మార్పు ఎలాంటి మార్పు అని అనుకుంటున్నారు మీరు? ఒకరి మీద ప్రేమ కాదు, ఒకరి మీద పగతో చేసినటువంటి ఎందుకే అనిపిస్తుంది. ఆ పోలింగ్ రావడంలోనే అర్థమవుతుంది. ఎక్కడెక్కడి నుంచో 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసిపోయారు. అంటే ఈ గవర్నమెంట్ ఉండకూడదు, ఈ ముఖ్యమంత్రి ఉండకూడదు అనే దృఢ నిశ్చయంతో వచ్చారు. కాబట్టి ఆ రకంగా జరిగింది తప్ప వేరే కాదు. యాంటీ గవర్నమెంట్, యాంటీ చూపించారు. సార్, మీరు ఇంట్లో అంత కసిగా వేశారు ఓట్లు, అంటే 164 సీట్లు 175కి, అంటే ఒక చిన్న విషయం కాదు. కాదు, అంతకుముందు 2019లో 151 సీట్లు అంటే ఒక రికార్డుగా పెద్దగా చెప్పుకున్నారు. ఉన్నది అంత కసి ప్రజలకు ఎందుకు వచ్చిందంటారు? ఆయన యాటిట్యూడ్ వల్ల, ఆయన యొక్క ప్రవర్తన వల్ల, ఆయన యొక్క యాంటీ సోషలిస్టిక్ యాక్టివిటీస్ వల్ల కస. అతను విలేజెస్లో పాలిటిక్స్ మాదిరి చేశాడు రాజకీయాన్ని. ఆ రకంగా చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి అసహ్యం వచ్చింది, ఇది దిగిపోవాలా అని అన్నారు. ఒక కమ్యూనిటీ, ఒక కులము, ఒక మతం అనేటటువంటిది దీంట్లో సర్వత్రా అట్లాగే అనిపించింది. అందువల్ల ఆ రకంగా జరిగింది. చదువుకున్నాడు, చదువు రానివాడు, శ్రామికుడు, ఇంకొక రకంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఓటుకు రావడంలోనే వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. అది సార్, వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి నినాదం కేవలం 11 సీట్లకి మాత్రమే పరిమితం అయిపోయాడు. ఏంటి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటండి అసలు మీరు? ఎందుకంటే చాలా పార్టీల రాజకీయ భవిష్యత్తులు చూశారు, నాయకుల భవిష్యత్తు చూశారు మీరు. ఇది రాష్ట్ర నాయకులకు ఒక గుణపాఠం. గుణపాఠం ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, నాయకుడికి ఒక గుణపాఠం. మన ఇష్టానుసారం మనం సార్వభౌములు అనేటువంటి అహంకారంతో ప్రవర్తిస్తే ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్లు చెప్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఆయన సౌమ్య మనిషి, మామూలుగా సౌమ్యుడు, సౌమ్యంగా ఉంటే సరి. కానీ ఆయన్ని సౌమ్యంగా ఉండిస్తామో, మాట్లాడేటువంటి వాళ్ళము, ఆయన అంచులుగా ఉన్నటువంటి మేము, మేము పడ్డ బాధలు అతను చెప్పకుండా ఉంటామా? అతను చేయకుండా పోతే అతని మీద కూడా కోపం వస్తుంది మాకు. మా బాధలకు ప్రతీకారము, దాన్ని ఉపశమనం లేకుండా పోతే మాకు కూడా బాధ వస్తుంది. బాధ వచ్చినప్పుడు అతని మీద కూడా తిరుగుబాటు చేసేదానికి అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం. సార్, సంక్షేమ పథకాలు చాలా వరకు ప్రభుత్వాన్ని కాపాడుతాయని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చారు. జగన్ కూడా అదే విశ్వాసం చేశారు, చాలా వరకు డబ్బులు రాష్ట్రంలో కుమ్మరించారు. ఎందుకని సంక్షేమ పథకాలు ఎందుకు కాపాడలేకపోతున్నాయి, మీ అభిప్రాయం ఏమంటారు? సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ ప్రతీకారం అనే దాని వలన అవన్నీ పోయినాయి. ఆ సంక్షేమ పథకాలన్నీ వెనకపోయాయి. ప్రతిదానికి ప్రతీకారం, ప్రతీకారం తీసుకోవాలన్నటువంటి ఆకాంక్ష అతనిలో ఎక్కువ ఉన్నది. ఆ ఎక్కువ దాన్ని అది సర్వత్రా వ్యాపించింది. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక అనూహ్యమైన